వీక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం ఇక్కడ కేపీహెచ్పి లో ఉన్నాము. ఇక్కడ టీవీ 5 హిందూ ధర్మం ఆధ్వర్యంలో మహా చండీ యాగం జరగబోతోంది. అందుకు మనందరికీ సుపరిచితులు దైవజ్ఞులు అయిన శ్రీ కొడగండ్ల శ్రీరామ్ చరణ్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ మహా చండీ యాగం జరగబోతోంది. ప్రత్యేకించి కలియుగంలో ఆ చండీమాతను ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని మనకు దైవజ్ఞులు చెప్పారు. అలాగే ప్రత్యేకించి అగ్నిముఖంగా చండీ యాగాన్ని గనక చండీమాతను గనక ఆరాధిస్తే దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే ఆ చండీమాత యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని కూడా మనకు దైవజ్ఞులు చెప్తారు. అంతటి మహిమలున్న ఆ మహా చండీ యాగం ఇక్కడ కేపీహెచ్పిలో జరుపుకోవడం ఇక్కడ వాసులు చేసుకున్న పుణ్యమనే చెప్పాలి. ప్రత్యేకించి ఇంత మహిమలున్న ఈ మహా చండీ యాగం మీరు చూస్తుంటే గనక కేపీహెచ్పిలో ఇప్పుడే మొదలైంది. గణపతి పూజతో దైవజ్ఞులు టీవీ 5 ఆస్థాన విద్వాంసులు శ్రీ కొడగండ్ల శ్రీరామ్ చరణ్ శర్మ గారు గణపతి పూజతో ఈ మహా చండీ యాగాన్ని ప్రారంభించారు. ఇప్పుడే భక్తుల గోత్ర నామాలు తో ప్రారంభిస్తూ ఈ మహా చండీ యాగాన్ని ప్రారంభించారు. అలాగే మనం కూడా ఈ చండీ యాగాన్ని తిలకించి ఆ చండీమాత యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. రండి. అందరూ అక్షంతలు నీళ్లు వదిలిపెట్టిన తర్వాత రెండు చేతులు జోడించండి. ఇప్పుడు మనము కలశ పూజ ప్రారంభిస్తున్నాము. ఇప్పటి వరకు మనం సంకల్పము చెప్పుకున్నాము. ఇంత శుభదినము, సుదినము, ఆనందకరమైనటువంటి రోజు. ఆ అమ్మవారే 14 లోకాల నుంచి ఈరోజు మన ప్రాంతంలో, మనము నివసించేటువంటి ప్రాంతంలో ఆ తల్లికి ఇష్టము గనకే ఇక్కడ వచ్చి యజ్ఞము చేయించుకొని ఆ పుణ్య ఫలితాన్ని ఈ మన లోపల ఉన్నటువంటి అందరికీ ఇవ్వడానికి ఆ 14 లోకాల నుంచి వచ్చినటువంటి ఆ మహాతల్లికి మనము నిజంగా కూడా శిరస్సు ఉంచి శతకోటి వందనాలు సమర్పించాలి. ఎందుకు గురించి అంటే ఆ తల్లికి మించినటువంటి దేవత లేదు. 33 కోట్ల సురాసుర దేవతలను సృష్టించినటువంటి శక్తి ఆమెది. అమ్మ ఎలా జన్మించింది, ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, ఈ స్థితి ఎలా నడుస్తుంది, అసలు లయం ఎలా జరుగుతుంది, మానవులు ఎలా జన్మించారు అనేది మనము అమ్మ యొక్క విశిష్టత సాయంకాలం సమయంలో చెప్పుకుందాము. ఇప్పుడు సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు కలశ పూజ ప్రారంభమవుతుంది. ఈ కలశ పూజ దేనికోసం చేస్తామంటే ఏ దేవదేవుడి పూజ ప్రారంభించాలన్నా పరిశుభ్రమైనటువంటి ఉదకము అంటే నీరు, మంచి నీరు కావాలి. అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో మంచి నీరు ఉన్నప్పటికీ దేవతలకు ఉపయోగించేటువంటి ఉదకము ఎటువంటి నీళ్లు ఉండాలంటే గంగా, యమున, కావేరి, తుంగభద్ర, సరయు సమస్త నదులు ఎంత పవిత్రంగా ఉంటాయో ఆ పవిత్ర నదుల నీళ్లతోటి స్వామివారికి అభిషేకం చేయాలి. మనము వెళ్ళలేము, అంత దూరం వెళ్ళి తెచ్చుకోలేము కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి నీళ్లను గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర సమస్త నదులారా, ఈ ప్రాంతమంతా అమ్మ మయమైపోయింది, మీరు వచ్చి మా నీళ్లల్లో చేరండియ్యా అని మనం ఒకసారి స్మరించాలి. కలశ పూజ ప్రారంభమవుతుంది. ఇలా చేయిపెట్టండి. కలశారాధనం కృత్వా కలశం గంధ పుష్పాక్షతైరభ్యశ్చ కలశస్యోపరి హస్తం నిధాయ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా ఉక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా వేదోధయజుర్వేదః సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యపః ప్రాణావ ఆపః పచవ ఆపోన్నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపః ఛందాగుః జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవత భువస్వరాపవో గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్ర చ కిష్టవేణి చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః రాజదందే మే తీర్థం తీర్థరాజనమోస్తు అదేవోదం ప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య అవధిష్టం పరిహరేద్ తదంగ గణపతిం ధ్యాయేద్ వినాశనార్థం గణాధిపతి పూజా కరిష్యే. ఇప్పుడు గణపతి పూజ ప్రారంభమవుతుంది. మన సాంప్రదాయములో, మన హైందవ సాంప్రదాయములో ముందు పూజ మనం ఎవరికి చేస్తాం, మనందరికీ తెలిసిన విషయమే. ఘననాథుడు, ఆ దేవదేవోత్తమ దేవత సార్వభౌముడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, గౌరీ తనయుడైనటువంటి ఆ వినాయకుడి స్వామి, వినాయక స్వామి పూజ ప్రారంభమవుతుంది. రెండు చేతులు జోడించి
ఆ వినాయక స్వామికి సద్బుద్ధిని, జ్ఞానాన్ని, యశస్సును, కీర్తిని, విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఎదుగుదల, మనశ్శాంతి సమస్తము కూడా ఇవ్వమని ఆ రెండు చేతులు జోడించి కనులు మూయకుండా స్వామివారిని చూస్తూ ఆ పూజను తిలకించండి. మనము ఎటువంటి పెద్ద విగ్రహం పెట్టినప్పటికీ ఈ విగ్రహము పంచలోహ విగ్రహము. పంచలోహ విగ్రహములో మనము ఎంత పెద్ద విగ్రహం పెట్టినప్పటికీ పసుపు ముద్ద తప్పనిసరిగా వినాయక స్వామి ముందట పెట్టి గణపతి పూజ చేయాలి. అందుగురించే హరిద్రా గణపతి అంటారు. హరిద్రా అంటే పసుపు. పసుపుతోటి తయారు చేసినటువంటి ఆ గౌరమ్మ ఆ ముద్దలో అక్కడ తయారు చేయించి పెట్టి పాదుకల దగ్గర పెట్టి స్వామివారి పూజ మనం ప్రారంభించాలి. కాబట్టి మీరందరూ చూస్తూ తిలకించండి. విఘ్నేశ్వర స్వామి భగవానికి జై. గణపతి కుంభవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవ నిధిపతి కుంభవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవ నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రముధపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః. గణేశ విద్యా గాయత్రీ ఛంద మహాగణపతిర్దేవత ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నాదంది ప్రచోదయాత్. ఏకదంతం చతురహస్తం పాశమంకుశధారిణో ధంజవరదం హస్తేర్విభ్రాణం మోషకధ్వజం ప్రఖ్యాయతి యో నిత్యం సయోగీ యోగినాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న విరాజనే శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవా భద్రం పశ్యేమాక్షిరైరంగైస్తువాగోస్తునుభిమదేవదాయోస్తిన ఇంద్రో వృద్ధశ్రవ స్వస్తిన పూజా విశ్వమేదా స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తిన బృహస్పతిర్దధాతు. శాంతి శాంతి శాంతి. ఓం అభివస్త్ర శువసనాన్యర్షాభిదేనో సుదుగా పూయమానాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా. మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మహాగణాధిపతయే నమః. యజ్ఞసూత్రం సమర్పయామి గంధద్వారాం దురాధరాం నిత్యపుష్టాంగరీషిణి ఈశ్వరేగో సర్వభూతానాం తామిహో బహ్వయే శ్రియో. మహాగణాధిపతయే నమః. శ్రీగంధం సమర్పయామి ఆయనే తే పరాయనే దూర్వా ఆరోహంతు పుష్పిణీ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. మహాగణాధిపతయే నమః. అలింద్రాచూర్ణం సమర్పయామి కుంకుమా విలేపనం సమర్పయామి అత అక్షతైః సహ పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమే తపశ్యద భాగ్యమస్యై దత్తాయ ధాస్తం విపరేతనాం. ముదకరాత్తమోదకం సదాయి ముక్తి సాధకం గలాధరావతం సకం విలాసి లోకరక్షకం. అనాయకైకనాయకం విలాసి దేవ దైత్యకం నదాసుభాసునాశకం నమామిదం వినాయకం. నేతరాతి భీకరం నవోతి తార్క భాస్వరం నమస్సురారి నిర్జరం నతాతి కాపదుర్ధరం. సురేశ్వరం నిధేశ్వరం గణేశ్వరం గజేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్వరం నిరంతరం. సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరే దరోధరం వరం వరే భవక్తం.
శరోకరం క్షమాకరం ఉదాకరం యజస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వనో భంజనాశభీషణం ధనంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతికాత్మజం అచింత్య రూపమంతయీ నమంతరాయ కుంతరో రుదందరే నిరంతరం వసంతమేవ యోగి ేకదంతమేవతం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ్యయోన్వహం ప్రజల్పతి ప్రభాతకే యుధిస్మరాన్ గణేశ్వరో అరోగతామ దోషతాం సుసాహితేం సుపుత్రతాం సమాహితాయురస్తభూతిమభ్యువైది సోచిరాద మన్మహాగణాధిపతయే నమః ప్రార్థనాపూర్వక నమస్కారాని సమర్పయామి. ఓం గణానాంత్వా గణపతికం హవామహే కవిం కవీనామష్టభస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణ శృణ్వన్నోదిభిసేదసాధన స్వాహా. ఓం గణానాంత్వా గణపతికం హవామహే కవిం కవీనామశ్రభస్తమం జ్యేష్ఠనాథం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిసేదసాధన స్వాహా. ఓం గణానాంత్వా గణపతికం హవామహే కవిం కవీనామశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిసేదసాధన స్వాహా. ఓం గణానాంత్వా గణపతికం హవామహే కవిం కవీనామశ్రవస్తమం జ్యేష్ఠనాథం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిసేదసాధన స్వాహా. ఓం గణానాంత్వా గణపతికం హవామహే కవిం కవీనా భువమష్టవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్మన్నోతిభిసేద సాధన గుస్వాహా. ఓం గణానాంద్వా గణపతికం హవామహే కవిం కవీనామష్టవస్తవం జ్యేష్ఠనాథం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్మన్నోతిభిసేద సాధన గుస్వాహా. గణానాంద్వా గణపతికం హవామహే కవిం కవీనా భువమష్టవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్మన్నోతిభిసేద సాధన గుస్వాహా. గణానాంద్వా గణపతికం హవామహే కవిం కవీనామష్టవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్మన్నోతిభిసేద సాధన గుస్వాహా. అంద్వా గణపతి కుంభవామహే కవిం కవీనా భువమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్మన్నోదిభిసేద సాధన గుస్వాహా. ఓం గణానాంద్వా గణపతి కుంభవామహే కవిం కవీనామశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్మన్నోదిభిసేద సాధన గుస్వాహా. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రముదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః స్వాహా. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం దత్తమతి త్వమేవ కేవలం కర్తాది త్వమేవ కేవలం ధర్తాది త్వమేవ కేవలం హర్తాది త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాది త్వం సాక్షాదాత్మాది నిత్యం స్వాహా. రుద్రాయ ప్రచేతసే మీరుష్ఠమాయ దవ్యసే వోధే మశంతమగుమృదే స్వాహా. ప్రత్యయ దేవదాదైన సూర్యగ్రహాయ దన్నమః. ఆప్యాయ స్వసమే తుతే విశ్వద సోమ వృష్ణయం భవ వాజస్య సంగదే స్వాహా. మేధామ ప్రేదం దుర్విశ్వాన్ భేదాగ్నిం భవావచ్చ విశ్వభేదది స్వాహా. భూరిమిమాయ సలిలానీత క్షత్యేకపదే పదీసా చతుష్పది అష్టాపది నవపదే భూరిషి సహస్ర అక్షరా పరమే వ్యోమన్ స్వాహాదిపతి పృథివ్యాయం అపాగుం నేతాగుం శ్రీన్మతి స్వాహా. నివేదన క్షేత్రస్య పది నామయుగమితేనే వదయామసి గామశ్వం బోధయిత్వా సనో ముడాతీదుషే స్వాహాదిపతి ఆగుక్యనమిష్టా పూర్తే సగుం సుయేథామయంచా పునః కున్మగ్గు స్వా పితరివాన్ ఉన్వాతాగుం సేత్వైతం తు మేతగ్గు స్వాహా. జయ జయ మార్కండే పురాణే సావర్ణికే మన్వంతరే దేవీ మాహాత్మ్యే మధుకైటవాహన నామ ప్రథమ పూర్ణాహుతి అంటే అందులో 124 రకాల మూలికలతోటి తయారు చేసినటువంటి మహాపూర్ణాహుతిని మీరందరూ తాగితే ఆ పుణ్యఫలం అందరికి వస్తుంది. దశరథ దంపతులు ముందుగా లేచి ఇద్దరు నిలబడాలే, మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి. మీకు ఒక ఆహుతి ఇస్తామండి, ఆ ఆహుతి మీరిద్దరూ చేతిలో పట్టుకొని దశరథ గారు ఇలా ఇటు చూడండి, వారికి ఇవ్వండి, అలా మీరు రౌండప్ అందరు తీసుకోండి, ఒక్కొక్కరు నమస్కారం చేసుకుంటే అలా అందరికి ఇవ్వండి. అలా ప్రతి ఆహుతి కూడా అందరూ హోమం దగ్గర కూర్చున్న వాళ్ళు మాత్రమే, వెనుక వాళ్ళకి ఇవ్వద్దమ్మా, వాళ్ళకు పూర్ణాహుతి ఉంటుంది. శుద్ధ బ్రహ్మ విచార సార పరమాం ఆర్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తైస్పాటికమాలికాం విదదదీం పద్మాసనే సంస్థితాం వందేతాం పరమేశ్వరీం
భగవతీ బుద్ధిప్రదాం శారదాం. సాయి 5 సార్లు నెయ్యి వేయాలి. ఆయి ఆనందవల్లి అమృతకరతలి ఆదిశక్తి వరాయి మాయా మాయా స్వరూపీ స్ఫటికమణిమయీ మాతంగీ షడంగీ జ్ఞానీ జ్ఞానస్వరూపీ నళిన పరిమళీనాథ ఓంకార యోగి యోగీ యోగాసనస్థ సౌందరీ ఐం నమస్తే. సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై స్వశక్త్యై మహాదేవి చాముండా ముండమదనే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత జగన్మోహిని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి వారాహి వరాహముఖి అందే అందిని చిందే చిందిని రాజమాతంగేశ్వరి లఘుశ్యామలా ఏకవీర అధిలోక పరబ్రహ్మ నివాసిని ఆచంద్రధారార్కిని లలితా పరమేశ్వరి చాముండేశ్వరి రేణుకాదేవి కనకదుర్గా నాగలక్ష్మి మారియమ్మ మహాలక్ష్మీదేవత ఇతి మహా సున్నయ మేళం ఇతి మహా ఆహుతిం సమర్పయామి నమః స్వాహా. సత్యాయేతా ఆశిషస్ సంతు సత్యాః సంతు యజమానస్య కామాః. అందరూ కూర్చోండి. మళ్ళీ నిలబడ్డ వాళ్ళు గణపతి మహారాజుకి గట్టిగా చెప్పాలి. షణ్ముఖ భగవానికి, శంకర భగవానికి, శ్రీరామచంద్ర భగవానికి, పార్వతీమాతకి, మహాలక్ష్మీమాతకి, వెంకటేశ్వర స్వామి భగవానికి, సత్యనారాయణ స్వామి భగవానికి, మీనాక్షిమాతకి, భ్రమరాంబికామాతకి, కామాక్షిమాతకి, శాంకరీమాతకి, లలితా పరమేశ్వరి మహారాజ్ఞికి, చాముండేశ్వరి మాతకి, జగదంబ విశ్వపాలిని మాతకి, సింహాసనేశ్వరి లలితా సహస్రనామ పారాయణము గనక ఏ స్త్రీ ఒకరోజు రోజుకు ఒక మారు చదువుతుందో కష్టాలు 600,000 కిలోమీటర్లు దూరం పారిపోతాయి. రోజుకు ఒక మారు, ఉదయమా సాయంత్రమా. అటువంటి లలితా సహస్రనామ పారాయణము కుంకుమార్చనలు లక్ష కుంకుమార్చన సాయంకాలం మనం అందరం కలిసి చేసుకుందాము. ఆ రాక్షసులను సంహరించినటువంటి ఘనత చాముండేశ్వరి దేవిది. చాముండేశ్వరి మాతాకి గణపతి మహారాజుకి. పపౌ చరుధిరం కోష్ఠాదన్యే శాంతత కేసర స్వాహ శరేణ తద్బలం సర్వం క్షయం లీతం మహాత్మన తేన కేసరినా దేవ్యా వాహనేనా దిగోపన స్వాహ దేవ్యా నిహతం ధూమ్రలోచనో బలం చక్షయిదం గ్రస్వం దేవీ కేసరినా తద స్వాహ గోపాదైత్యాది వశుంభా పస్పురా పస్పురేతాదరః ఆజ్ఞాపయా మా సచతౌ చండముండౌ మహాసురౌ స్వాహేష్వాదివ సంయో తదా శేషాయుధ సర్వై అసురై వినిధన్యతాం స్వాహ. ఓం రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్తై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్థ చిత్తా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. హ్రీంకారాసన గర్భితాన్నలశికాం సౌక్లీం గలాం బిభ్రతీం సౌవర్ణాం భరధారిణీం వరసుదాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సృగ్భూషితామజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై స్వజక్త్యై మహాదేవి చాముండా ముండమదనే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత జగన్మోహిని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి వారాహి వరాహముఖి అందే అందిని చిందే చిందిని రాజమాతంగేశ్వరి లఘుశ్యామల ఏకవీర అధిలోక పరబ్రహ్మ నివాసిని ఆచంద్రతారార్కిని లలితాపరమేశ్వరి చతుర్దశ భువనాధీశ్వరి కామాక్షి మీనాక్షి మహాలక్ష్మి మహాలక్ష్మీమాత కనకదుర్గా నాగలక్ష్మి సమేత
చండీశ్వరీ దేవత భజ ఇది మహా ఆహుతిం సమర్పయామి. చప్పట్లు కొట్టండి. దాంపత్యపరంగా, సంతానపరంగా, విద్యాపరంగా చేసేటువంటి వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా సమస్త రంగాలలో మీకు శుభ ఫలితాలు మనస్ఫూర్తిగా వస్తున్నాయి. తదాస్తు 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 తదాస్తు. చాముండేశ్వరి మాతాకి యజ్ఞ భగవానికి జై. భగవతీ దేవి సాన్నిధ్యాపి పునః పునః సంభూయ కురుతే భూప జగత పరిపాలనం స్వాహా. తన్మోహ్యతే విశ్వం సైవ విశ్వం ప్రసూయతే సాయాచితా చ విజ్ఞానం దుష్టా బుద్ధిం ప్రయచ్చతి స్వాహా. యాత్నం తదయే తత్సకలం బ్రహ్మాండం మనుజేశ్వర మహాకాల్యా మహాకాలే మహామారి స్వరూపయా స్వాహా. సైవ కాలే మహామారి సైవ దృష్టిర్భవత్యజ స్థితిం కరోతి భూతానాం సైవ కాలే సనాతనీ స్వాహా. కాలేంద్రునాం సైవ లక్ష్మీర్వృద్ధిప్రదా గృహే సైవాభావే తథా లక్ష్మీర్వినాశాయోపజాయతే స్వాహా. సంపూజితా పుష్పైర్ధూప గంధాదిభిస్తథా దదాది విత్తం పుత్రాంశ్చ మతిం ధర్మే గతిం శుభాం స్వాహా. జయ జయ మార్కండేయ పురాణే సావర్ణికే మన్వంతరే దేవీ మాహాత్మ్యే భగవతీ వాక్యనామ ద్వాదశః చాముండేశ్వరి మాతాకి జయ. పూర్ణావు తాకారు కదా. దయచేసి ముఖ్య విజ్ఞప్తి, అందరికీ ముఖ్య విజ్ఞప్తి, పూర్ణాహుతి వేసిన తర్వాత అందులో ఎలాంటి ద్రవ్యాలు వేయకూడదు. అమ్మవారు పూర్ణమైనటువంటి ఆహుతిని స్వీకరిస్తుంది, తర్వాత స్వీకరించదు, అది రాక్షసులు స్వీకరిస్తారు. మీరు ఒక సమిద వేసినా, ఓ కొబ్బరికాయ వేసినా, ఓ పువ్వు వేసినా, ఓ ఫలం వేసినా అది రాక్షసులకు వెళుతుంది. దయచేసి పూర్ణాహుతి తర్వాత ఎవరు ఏమి వేయకూడదు. నేను చెప్పిన తర్వాతనే ప్రదక్షిణాలు చేయాలి, అదొకటి. రెండవది, పూర్ణాహుతి మేము పండితులం వేస్తాము, మీ మలేషియా టౌన్షిప్ అందరి తరపున మేము వేస్తాము. మీరందరూ అక్కడి నుంచి చూసి నమస్కారం చేయండి. శుభం. జై గురుదత్త. దశరథ గారు రాకండి. సప్తదే అగ్నే దమిధ సప్త దిక్వా సప్తరుషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వాయంద సప్తయోనేన పృణస్వ హృదయన స్వాహా. అగ్నయే సప్తవదయ ఇదం నమమ. ఓం పూర్ణాహుతిమత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్టతి. సాంగాయ సాయుధాయ సవాహనాయ సశక్తిగాయ యజ్ఞేశ్వరాయ ఆదర్శ్యమాన మహాచండే యాగాఖ్యే శుభకర్మణి పూర్ణాహుతిమోహ్యామి నమః స్వాహా. జయదంబ విశ్వపాలిణి మాతాకి జయ. యజ్ఞేశ్వర భగవాన్ కీ జయ. జయ జయ దుర్గే హర హర దుర్గే. జయ జయ దుర్గే హర హర దుర్గే. జయ జయ దుర్గే హర హర దుర్గే. రావాలి. జయ జయ దుర్గే హర హర దుర్గే. జయ జయ దుర్గే హర హర దుర్గే. నడుస్తుండాలి అమ్మాయి, అమ్మాయిని నడుస్తుండు. జయ జయ దుర్గే హర హర దుర్గే.
జయ జయ దుర్గే హర హర దుర్గే హర హర దుర్గే జయ జయ దుర్గే హర హర దుర్గే జయ జయ దుర్గే హర హర దుర్గే జయ జయ దుర్గే హర జయ జయ దుర్గే హర హర దుర్గే 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 జయ రైట్. ఇప్పటి వరకు మనం చూసాం టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఆధ్వర్యంలో మహాచండీ యాగం అత్యంత వైభవంగా జరిగింది. ఇప్పటి వరకు చూసాం ఎంతో ఆనందంగా ఎంతో భక్తి తత్పరతలతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఎంతో భక్తితో ఈ మహాచండీ యాగంలో పాల్గొన్నారు. ఇక్కడ రైన్ ట్రీ పార్క్ ఫెస్టివల్ కమిటీ కన్వీనర్ దశరథ్ గారు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆయన చేతులతోనే దగ్గరగా ఈ మహాచండీ యాగాన్ని జరిపించడం జరిగింది. ఆయన మాటలోనే ఆయన ఫీలింగ్ ఎలా ఉందో మనం కనుక్కుందాం. సార్ దశరథ్ గారు చెప్పండి, ఎలా ఉంది ఈ ఫీలింగ్? మీరే దగ్గరుండి ఈ మహాక్రతువులో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? టీవీ ఫైవ్ అండ్ హిందూ ధర్మం ఛానల్స్ కు మొదట మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మా యొక్క మలేషియన్ టౌన్షిప్ ప్రజల యొక్క అందరుగుణంగా ఒక చండీ మాత దగ్గరికి పోయినటువంటి అనుభూతి మాకు కలిగించారు. వారికి మాకు మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ యొక్క చండీ యాగము చాలా బ్రహ్మాండంగా జరిగింది. రామశర్మ గారు, పండితులు గారు ఆల్మోస్ట్ ఆల్ చండీ మాత యొక్క మహాత్మ్యం చెప్తూ ఈ యొక్క యాగాన్ని పరిపూర్ణం చేశారు. వారికి, ఈ టీవీ ఫైవ్ వాళ్లకు, హిందూ ధర్మ ఛానల్ వాళ్లకు అందరు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తల్లి. గురుగారు శ్రీ కొడగండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు ఉన్నారు. అసలు చండీ యాగం చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి, ఒకవేళ చేయించలేని వాళ్ళు కేవలం చూసినా కలిగే ఫలితాలు ఏంటి గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఈ చండీ హోమం చేయించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి, అసలు చూడడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ప్రత్యేకించి? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, అజిలావజుల వెంకటరమణ గురుపాదకాభ్యో నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ జయ నమః. కలౌ చండీ వినాయక అన్నారు. ఆయి ఆనందవల్లి అమృతకరతలి ఆదిశక్తి పరాయి మాయా మాయాస్వరూపి స్ఫటికమణిమయీ మాతులంగి షడంగి జ్ఞానీ జ్ఞానస్వరూపి నలిన పరిమళి నాద ఓంకార యోగి యోగీ యోగాసనస్థ సౌందరి ఐం నమస్తే అన్నారు. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అయినటువంటి ఆ మహాచండీశ్వరీదేవి హోమము యాగము ఏది చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితము. ఈ కలియుగములో 425,000 సంవత్సరాల కలియుగాంతములో మనకు రెండు హోమాలకు చాలా విశిష్టత ఉంది. కలౌ చండీ వినాయక, వినాయకుణ్ణి అర్చించిన, వినాయక హోమము చేసిన, చాముండి చండీదేవి హోమము చేసిన చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది. కావున ఈరోజు మన హైదరాబాద్ భాగ్యనగరంలో, కుకుడుపల్లిలో, మలేషియా టౌన్షిప్లో, ఈ మలేషియా టౌన్షిప్లో ఉన్నటువంటి అందరు భక్తుల సహాయ సహకారాలతో ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ చండీ హోమము చేయటం వలన ఈ యొక్క ప్రాంతమే కాదు, ఈ రాష్ట్రమంతా కూడా సస్యశ్యామలంగా ఉండడానికి చండీశ్వరీదేవి చాముండీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. కావున అందులో ఈరోజు సంకష్టహర చతుర్థి, చాలా సుదినము, శుభదినము, ఆనందకరమైనటువంటి రోజు. అమ్మవారు 14 లోకాల భువనాలపైన, చతుర్దశి భువనాలపైన కూర్చొని సింహాసనంలో, దివ్య మణిమయ ఖచ్చిత విరాజిత సువర్ణ సింహాసనంలో కూర్చొని కాలి మీద కాలు వేసుకొని కాలి గోటిలో ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటుంది అటువంటి తల్లి. ఈరోజు మనము ఈ మలేషియా టౌన్షిప్లో ఇంత భవ్యంగా, దివ్యంగా, దేదీప్యమానంగా అందరూ ఐకమత్యంగా ఉండి ఈ యొక్క యజ్ఞాన్ని పూనుకొని మేము చేయడానికి మేము తప్పకుండా ముందుకొస్తాము. అది హిందూ సాంప్రదాయంలో, హైందవ మతంలో, ఆధ్యాత్మిక రంగంలో ముందడుగు వేసినటువంటి టీవీ ఫైవ్ ఛానల్ యాజమాన్యము సమక్షములో హిందూ ధర్మం ఛానల్ ప్రారంభమైంది. వాళ్ళు అడగడము, అలాగే ఈ టౌన్షిప్లో ఉన్నటువంటి అందరూ కూడా ఒప్పుకొని ఇది మహద్భాగ్యము మాకు రావడము, మేము నిజంగా కూడా మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండి ఆడపడుచులు, పెద్దవాళ్ళు, పిల్లలందరూ కూడా అమ్మ సేవను తిలకించడానికి ఇప్పటికే అందరూ వచ్చి కూర్చున్నారు. యాదేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థిత, విద్యారూపేణ సంస్థిత, బుద్ధిరూపేణ సంస్థిత, లక్ష్మీరూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత, భ్రాంతి రూపేణ సంస్థిత. అంటే అమ్మ
మనమ అడగటములో లోపముంటే చెప్పలేము గాని అమ్మ సమస్తము ఇస్తుంది. అటువంటి హోమము 700 శ్లోకాలతోని కూడుకున్నటువంటి హోమము ఇక్కడ ఉన్నటువంటి భక్త మహాశయులతో పాటు యావత్ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రముతో పాటు యావత్ దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఈ టౌన్షిప్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు పండితుల ఆశీర్వచనమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహాద్భుతం గురుగారు, మీరు చెప్పినట్టు నిజంగానే కేపీహెచ్పి వాసులు నిజంగా ఈరోజు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు. బాలాజీనగర్ కార్పొరేటర్ కావ్యారెడ్డి, కావ్య హరీష్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. వారు కూడా మలేషియన్ టౌన్షిప్లోనే నివాసం ఉంటారు. కావ్య హరీష్ రెడ్డి గారు కూడా పూర్ణాహుతిలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు వారి అనుభవాలు ఏంటో మనం తెలుసుకుందాం. కావ్యారెడ్డి గారు నమస్తే అండి. కార్యక్రమంలో పాల్గొనడం, పూర్ణాహుతిలో మీరు పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ మా ఫెస్టివల్ కమిటీ వాళ్ళు ఈ చండీ యాగం చేయడం అనేది చాలా మంచి సంతోషమైన విషయం. ఈ పూర్ణాహుతి కానీ ఈ పూజలో పాల్గొనడానికి మాకు అదృష్టంగా భావిస్తున్నాం. TV5 వారికి హిందూ ధర్మాన్ని, మన భారతదేశంలో ఉన్న గొప్పతనాన్ని కూడా తెలియజేస్తూ చాలా చక్కగా ఇట్లా హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి అండి. నిజంగానే మీ అందరి ప్రోత్సాహంతో కూడా ఇంకా హిందూ ధర్మం ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తుందని మనసారా నేను కూడా కోరుకుంటున్నాను. కులాలేభ్య కర్మారేభ్యస్త భో నమో నమః పుంజితేభ్యో నిషాదేభ్యస్త భో నమో నమః ఇదగృద్భ్యో ధన్వగృద్భ్యస్త భో నమో నమః మృగేభ్యశ్వనిభ్యస్త భో నమో నమః అశ్వభ్యశ్వపతిభ్యస్త భో నమః నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ కంఠాయ చ నమక్కవర్దినే చ క్షిప్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిశాయ విచాయ చ నమో మీరుష్ఠమాయ తేజమదే చ నమో ఆరస్వాయ చ వామనాయ చ నమో బృహదే చ ప్రతిశీయతే చ నమో వృద్ధాయ చ సంవృద్ధ్వనే చ ఆయ చ ప్రథమాయ చ నమః ఆదవేదాదిరాయ చ నమః శ్రీఘ్నయాయ తదేభ్యాయ చ నమ ఊర్మ్యాయ దావస్మన్యాయ నమ శ్రోతస్యాయ చద్వీప్యాయ జ్యేష్ఠాయ కనిష్ఠాయ నమ పూర్వజాయ దాపరదాయ నమో మధ్యమాయ దాపగల్భాయ నమో జగన్యాయ జగ్నియాయ నమ సోభ్యాయ జపతి సర్యాయ నమోయామ్యాయ చక్షేమ్యాయ నమో వర్యాయ కళ్యాయ నమ శ్లోక్యాయ దావధాన్యాయ నమో వన్యాయ కక్ష్యాయ నమ శ్రవాయ ముగన్నమేవ భవత్తు ముగ్రౌ పురాజరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మిన్ వపంతు సేనా ఆహ పరినో రుద్రస్య హేతుర్వినక్తు పరిత్వేషస్య దుర్మతిరగాయో అవస్థిరా మగద్భస్తన్ శ్వమీర్వస్తోకా యతనయాయమ్రియ మీరుష్టమశివతమ శివోన సుమనా భవ పరమేరుక్షాయుధం నిదాయకు తుంబసనాచిపనాకం బిభ్రదాగై వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రకం హేతుర్మస్మిన్ వపంతు తాః సహస్రాని సహస్రభావోస్తవ ఏతయః తాసామీశానో భగవః పరాచీనా ముఖాకుది సహస్రాని సహస్రే రుద్రాది భూమ్యా తేషాకుం సహస్రయోజనే వదన్వాని తన్మసి ఉపశ్రితాః ఏ వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాః ఏ భూతానామధిపతయో వికాసక్కవర్తినః ఏ అన్యేషు విద్యంతి పాత్రిపుతో జనాను ఏ పథాంపతి రక్షైల బుధాయ బుధః ఏ తీర్థాని ప్రచరంతి సుఖావంతోని శంగినః యేతావంతూయాగ్నిశో రుద్రావిదస్థిరే తేషాగుం సహస్రయోజనే వదన్వాని తన్మసి నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాం ఏ దేవేభ్యో వాచముత్యాసం శ్రోషేణ్యా మనుష్యే భస్తం మా దేవావంతు శోభాయై పితరో ను మదంతు ఓం శాంతి శాంతి శాంతిః ఓం తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః అత్యధిష్టదశాంగులౌ పురుష ఏవేదకుం సర్వం యద్భూతం యచ్చవవ్యౌ ఇదన్నేనాతిరోహతి ఏదావానస్య మహిమా అతో జాయాగుశ్చ పురుషః పాదోస్య విష్ణా భూతాని పాదస్యామృతం దివి ఊర్ధ్వదయత్ పురుషః పాదోస్యేహ భవత్ పునః తదా విశ్వం యక్రామదు ఆశనానశనే అభి విరాడ జాయత విరాజో అధి పురుషః పాదో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః పురుజేన హవిషా దేవా యజ్ఞమతన్వత
ృతంభుషాచ్యోగుస్తాగుష్టక్రేవాయమ్యాను ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయజ్ఞాత్సర్వభూతామానియజ్ఞిరే ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః సన పరిషదతి దుర్గా నిశ్వానావేవ సింధుం దురితాతిగ్నిః దుర్గాం దేవీకుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్థిభిరతి దుర్గాని విశ్వా పూస్స పృథ్వీ బహులాన ఉర్వీ భవాతోకాయతనయా యశయ్యో విశ్వాలినో దుర్గః జాతవేదస్యం దున్ననావ దురితాదిపరిశీ అగ్నే త్రివన్మనసా గునానోస్మాకం బోధ్యవితా తనూనా పుతనాజితకుం సహమాన విక్రమగ్నిహేమ పరమాత్ సదస్తాదు సన పరిషది దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః పద్మోషికమీట్యో అధ్వరే సదనాత్ సహోతానవ్యత్సదత్సి స్వాంచాగ్నే తనువం పిప్పయస్వా స్వభ్యంచ సౌభగమాయజస్వా గోభిర్జుష్టమయి జోనిషిక్తం తవేంద్రవిచరేమ నాగస్య పుష్టమమి సంబసానో వైష్ణవీం లోకైహమాదయంతా కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాతు ఓం సుమంగళేరియం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్తాయాధాస్తం విపరేతన గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీకుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినో వ్యాత్తో ఇష్టం మనిషాన అముం మనిషాన సర్వౌ మనిషాన ఓం మానో మహాంతముతమానో అర్భకం మానముక్షంతముతమానముక్షితౌ మానోవదే పితరం మోత మాతరం ప్రియామానస్తనవో రుద్రరీరిజ మానస్తోకేతని ఏమాన ఆయుషుమాను ఘోషుమాను అశ్వేశురీరిజ వీరామానో రుద్రభామితోవదీర్ అవిష్మంతో నమసా విదేమతే ఓం శాంతి 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 అమృతాభిషేకోస్తు రత్నాభిషేకోస్తు సువర్ణాభిషేకోస్తు పంచామృతాభిషేకోస్తు నానా ద్రవ్యాభిషేకోస్తు ఓం శాంతి 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 కొంచెం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే జగదంబ విశ్వపాలిని మాతాకి గట్టిగా చెప్పాలి జగదంబ విశ్వపాలిని మాతాకి అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాదీభిరావృతామయూకైరహమిత్యేవ విభావయే భవానీ ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామలికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సచరజాపపాశాం కుశాం అశేషజనమోహినీ మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపనిదౌ స్మరేం అంబికాం. అందరూ కూడా నాతో పాటు చెప్పండి, మొదటిసారి కుంకుమ తీసుకోండి, తీసుకొని మీరు గౌరమ్మ మీద వేస్తారు కదా అలా పట్టుకొని రెడీ ఉండండి, రెడీ ఉండి అందరు చెప్పండి. ఈ లలితా సహస్రనామ పారాయణంలో ఐం హ్రీం శ్రీం అని ఉంటుంది కదా, అది ఉపదేశం ఉండాలి. ఈరోజు నేను మీకు ఉపదేశం ఇస్తున్నట్టే ఇక డైరెక్ట్ చదువుకోవచ్చు. అందరు చెప్పండి, ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.
ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. చాలా మంది కుంకుమార్చన అయిపోయాక మనం కట్టుకున్నటువంటి చీరల కంటతదని ఏం చేస్తాము, ఇలా ఇలా అంటాము. చాలామంది అంటారు, మన దగ్గర కూడా మీ దగ్గర కూడా అంటారు, నాకు మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇలా అంటామో అంత ఫలితం పోయింది. ఎందు గురించి అంటే అసలు కుంకుమ వేసేటప్పుడు గోరే దాకకూడదు, అంత సాధ్యమైనంతవరకు ప్రయత్నం చేయాలి. ఇలా అనేసరికి ఆ గోరు మీద ఉన్నటువంటిది అమ్మవారికి వెళ్ళిపోయి మనకు దరిద్రం స్టార్ట్ అవుతుంది. సాధ్యమైనంత వరకు తుడుచుకోండి, లేదా మీకు బట్ట ఇస్తా తుడుచుకోండి. చివరిలో లాస్ట్లో వేసినప్పుడు ఇలా అని ఎవరు అనకండి. అంత కఠినంగా శాస్త్రీయంగా భయం భక్తులతోటి చేసి ఆ పుణ్య ఫలితాన్ని మీరు తీసుకోండి. నిత్య సుమంగళిగా ఉండండి, సర్వసౌభాగ్య సిరి సంపదలతోటి ఉండండి. మీ గోత్రాలు మీ వంశాభివృద్ధులు దినదినంగా ఎదుగుదాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వేసేయండి. ఇప్పుడు ప్రారంభిస్తున్నాము లలితా సహస్రనామ స్తోత్రము. ఎంత రహస్యమో మీకు చెప్పాను, దాని అర్థం మాత్రం ఒకరోజు ఎప్పుడో తెలుసుకుందాము. ఎవరైతే సహస్రనామార్చన చెబుతున్నారో గట్టిగా చెప్పండి. ఈరోజు అమ్మ వింటుంది ఇక్కడ, అమ్మ కూర్చుంది, అమ్మ ఆసీనులైంది. ఇంతమందిలో అందరికీ వరమిస్తుంది, అందరిలో నెంబర్ వన్ కేటగిరీ, నెంబర్ టూ, నెంబర్ త్రీ ఇట్లా ఉంటుంది కదా. అట్లా అమ్మకి ఎవరిని వస్తారు, ఎవరికైనా వరమిస్తుంది. కాకపోతే మనం మొదటి లైన్లో ఉండాలన్న తపన మనకు ఉండాలి. ఓకేనా? విశ్వపాలిని మాతాకి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత చతుర్బాహు సమన్విత రాగస్వరూప భాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభా పూరా మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పుణ్యాగ సౌగంధి కలసత్కృత కురువిందమని శ్రేణి కనట్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభాముఖ నాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక భక్త లక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన నవ చంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసుర నాభ్యాలవాల రోమా లీలతా ఫలగుజద్వయే రోమల సాధారా దాస మున్నేయ మధ్యమా బాలతలన్ మధ్య పట్ట బంధవలిత్రయ అరుణారుణ కౌస్తుంబా వస్త్ర భాస్వత్ కటీతటి నగింకిని కారమ్య రశనా దామ భూషిత రామేశ జ్ఞాత సౌభాగ్య మార్త భోరుద్వయాన్విత ఆరిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్ర గోప పరిక్షిప్త స్మర తూనా భుంగిగా గుణకుల్ప కూర్మ పృష్ఠ జయష్ణు ప్రపదాన్విత నగదీది సంచన్న సమజ్జన తమో గుణ త్వయ ప్రభాజాల పరాకుత సరోరుహ జాని మని మంజీరా మండిత శ్రీపదాంబుజ మందగమన మహాలావణ్య సేవది సర్వారుణానవద్యాంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంగస్థా శివాస్వాధీన వల్లభ సుమేరు మధ్య శృంగస్థా శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థా పంచ బ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసిని సాగర మధ్య కామాక్షి కామదాయిని దేవరిశీగన సంగాత స్తూయమానాత్మ వైభవ సురవదోదిక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠిత అశ్వ కోటి కోటి విరావృత చక్ర రాజర దారుడ సర్వాయుధ పరిష్కృత చక్ర దారుడ మంత్రిని పరిసేవిత గిరి చక్ర దారుడ దండనాథ పురస్కృత క్షిప్త మణి ప్రాకార మధ్యగా బండ సైన్య జోద్యుక్త శక్తి విక్రమ హర్షిత పరాక్రమాటో బాలిరీక్షణ సంవత్సక దండపుత్ర వజోద్యుక్త బాలా విక్రమ నందిత మంత్రణ్యంబా విరచిత విశంగ వదశోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత రామేశ్వరము కాలోకా కల్పిత శ్రీ గణేశ్వర గణేశ నిర్భన్న విఘ్నయంత్ర ప్రహర్షిత దండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యర్చ వర్షిణి రాంగులిన ఘోత్పన్న నారాయణ దశాకృతి పాశుపతాశ్రాధి నిర్దగ్ధ సుర సైనిక రామేశ్వరాస్త నిర్దగ్ధ సభండ సుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధ
శక్తి కుండలిని విశదంతోద్రప్రియా భద్రమూర్తిర్భక్తి సౌభాగ్యదాయిని ప్రియా భక్తి గమ్యా భక్తి వశ్యాభయాభ శాంభవీ శారదారాధ్యా శర్మాణి శర్మదాయిని సాత్వీ శరశ్చంద్ర నివానా శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజన జననీ శ్రీరాజ రాజేశ్వరి గుణముని రాజనం సర్వలోకేశ్వరి పంచదశీ మంత్ర పరమేశ్వరి పంచదశీ మంత్ర పరమేశ్వరి దేవి పరలోక సామ్రాజ్ఞి భువనేశ్వరి వేంచేయో మమ్మా త్రిపుర సుందరి నిను వినతింతు సౌభాగ్య విద్వేశ్వరి కూర్చోవాలి కూర్చోవాలి జనని శ్రీరాజ రాజేశ్వరి గుణముని రాజనం సర్వలోకేశ్వరి దరిజేర్చే నీవారి కరుణించగా దరిజేర్చే నీవారి కరుణించగా దరిజేర్చే నీవారి కరుణించగా దొంతిపురిలో నా నెలకొన్న వరదాయిని మరువకు మమ్మ మమ్మల్ని మరువకు మమ్మ మరువకు మమ్మ మాయాదీశ్వరి నీ మదిలో నా విశ్వేశు లలితాంబికా జననీ శ్రీరాజరాజేశ్వరి గుణముని రాజనం సర్వ లోకేశ్వరి సర్వేంద్రియాణం నయనం ప్రధానం కనులు లేకపోతే దేవుడు సేవ ఏమి చేయగలుగుతాం నేత్రహారతి అంటారు అంటే మన శరీరంలో ఎప్పుడూ కూడా నేత్రాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడు తల్లి ఆ నేత్రాలతోటి నీ సేవ చేసే నిన్ను చూసే భాగ్యాన్ని మాకియ్యవమ్మా నీకు శిరస్సు వంచి నమస్కారము ఒక మారు నమస్కారం చేసుకోండి జగదంబ విశ్వపాలిని మాతాకి జగదంబ విశ్వపాలిని మాతాకి త్రిహారతి శివుడికి ఎన్ని నేత్రాలు మూడు కదా శివుడికి ఒక దళం పెడతాము ఏ దళము ఎన్ని ఉంటాయి అలాగే శివుడు చేతిలో ఒక ఆయుధం ఉంటుంది త్రిశూలము ఎన్ని ఉంటాయో త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఇక బిల్వం శివార్పణం శివుడు తన శరీరంలో సగం శరీరం ఎవరికిచ్చాడు అంటే అర్ధనారీశ్వరుడు ఈ త్రినేత్రహారతి దర్శించుకుంటే మూడు జన్మలు చేసినటువంటి పాపాలు పటాపంచలైపోతాయట ఆ ఈశ్వరుడి దయతోటి అర్ధనారీశ్వరుడి దయతోటి అందుగురించి అర్ధనారీశ్వరి సాక్షిగా మీకు మూడు జన్మల పాపాలు పటాపంచలైపోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం జగదంబ విశ్వపాలిని మాతాకి సుందర ఛాయాధిపతే కార్యకారణాత్మక జగత్ప్రకాశ సింహరాశ్యాధిపతే ఆర్య వినుత తేజఃస్ఫూర్తే ఆరోగ్యాది ఫలదకీర్తే సారసమిత్రమిత్రబాను సహస్రకిరణ కర్ణసూను క్రూరపాప హరకృశాను గురుగుహమోదిత స్వభాను సూర్యజనేడిత సుదినమనే సోమాదిగ్రచికామనే ధీరార్చిత కర్మ సాక్షినే దివ్యధర సప్తశ్వరదినే సౌరాష్ట్రార్ణ మంత్రాత్మనే సౌవర్ణ స్వరూపాత్మనే భారతీశ హరిహరాత్మనే భుక్తి ముక్తి వితరణాత్మనే సూర్యమూర్తి నమోస్తుతే అనారోగ్య సమస్యలు ఉంటే తొలగించి ఆరోగ్యాన్ని ఇవ్వవయ్యా
రోజు లేచి ఒక మారు నమస్కారం చేసుకోండి సూర్య భగవానికి. ఇది 8 రకాల హారతి ఎవరికి ఇష్టం తెలుసా? అష్టభుజ దుర్గా అమ్మవారు. ఆ తల్లి ఏం చేస్తారు తెలుసా? దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో. దారిద్ర్యాలు, దుఃఖాలు, గండాలు, పీడలు ఈ హారతి దర్శించుకుంటే అమ్మవారు అవన్నీ మనకు రాకుండా ఏలినాటి శని సమస్తము తొలగించి అష్టభుజి అయినటువంటి 8 భుజాలు కలిగినటువంటి ఆ దుర్గమ్మ తల్లి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. విశ్వపాలిని మాతాకి, విశ్వజగజ్జనని మాతాకి షట్కోణ హారతి. స్టార్ అని మనం అనకూడదు, షట్కోణము అనాలి. అమ్మవారికి ఇష్టమైన యంత్రం ఈ యంత్రములో మధ్యలో కుంకుమ పెట్టి దీపం పెడితే అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. షట్కోణం, ఇది షట్కోణం అనాలి, కానీ మనం స్టార్ అంటాం. చెడు తొందరగా వింటాం, మంచి ఎవరు వింటారండి. అందుకొరి షట్కోణ హారతి దర్శించుకుంటే అమ్మవారి నిజస్వరూపమైనటువంటి ఆమె అవతారము ఎప్పుడూ ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. విశ్వపాలిని మాతాకి, విశ్వజగజ్జనని మాతాకి జై. అష్టదళ పద్మహారతి. అందుగురించి ప్రతి గృహములో దేవుడి గదిలో రోజు ఒక మారన్న అష్టదళ పద్మము వేయాలి. అష్టదళ పద్మం అంటే అందరికీ ఐడియా ఉంటుంది, అది వేస్తే అమ్మవారు వచ్చి కూర్చుంటుందట లలితాదేవి. ఈ హారతిని దర్శించుకుంటే లలితాదేవి అనుగ్రహం లభిస్తుంది. విశ్వపాలిని మాతాకి. నెక్స్ట్ గంట హారతి. మనం గుళ్ళోకి వెళ్తాం, గుళ్ళోకి వెళ్ళి చక్కగా ఆ దేవుడి దగ్గర ఉండి ఆ గంటను ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాం. ఇక మనకు చెయ్యి నొప్పి వచ్చే వరకు కొడుతుంటాము. ఈ గంటను నమస్కారం చేసుకోండి. ఈ గంటను నమస్కారం ఎందుకోసం చేసుకోవాలో తెలుసా? గంట హారతి అంటే దేవుడి గదిలో కానీ దేవుడి గుడిలో కానీ ఒక్క మారు ఒకటే శబ్దము గంట శబ్దము చేయాలి. త్రిదళ హారతి. మనం ఇంతకుముందు మారేడు దళం చెప్పాము కదా. శివుడికి ఏకబిల్వం అంటే ఇష్టము, అది దొరుకుడు కష్టము. మారేడు దళము ఇష్టము, అది దొరుకుడు కష్టం. ఎందుకు? ఆ మారేడు దళం ఎక్కడో పుట్టింది కాదమ్మా, లక్ష్మీదేవి శివుడి కోసం సృష్టించబడ్డ త్రిదళం. కాబట్టి శివాలయంలో ఆ ఒక్క ఆకు పెడితే చాలమ్మా, అంత అద్భుతం. విశ్వపాలిని మాతాకి. కమలహారతి. అష్టైశ్వర్యాలు ఎవరొద్దంటారు? శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్నమామ సర్వదా. ఈ కమలహారతి కమలం పువ్వులతోటి శుక్రవారం రోజు కానీ శ్రావణ శుక్రవారం రోజు కానీ నవరాత్రులలో కానీ ఈ కమలం పువ్వులతోటి పూజ చేస్తే అనేక సంపదలు ఇస్తుంది. ఈ కమలహారతి దర్శించుకోవడం వల్ల లక్ష్మీ నిలయం మీ గృహమవుతుంది, తదాస్తు శుభం. ఇప్పుడు వచ్చే హారతి, ఇది చాలా విశేషమైనటువంటి హారతి. ఏ స్త్రీ సౌభాగ్య శ్రీ సంపదలతోటి కావాలనుకుంటుందో సాక్షాత్తు నిత్య సుమంగళైనటువంటి పార్వతీ అమ్మవారే అమ్మవారికి హారతిస్తుంది. వాళ్ళ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే నారాయణీ నమోస్తుతే. మీ నమస్కారం చేసుకొని ఒక మారు మీ మంగళ సూత్రం ఒక్క మారు తాకి ఈ హారతిని చూడండి. 5వ తనము సౌభాగ్య శ్రీ సంపదలు నిండు నూరేండ్లు. మీరందరూ చల్లగా ఉండాలి, నిత్య సుమంగళిగా ఉండాలి, సౌభాగ్య శ్రీ సంపదలతో ఉండాలి. అమ్మవారు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఇస్తుంది. తదాస్తు 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 శుభం 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 శుభం. త్రిశూల హారతి. అమ్మవారి చేతిలో త్రిశూలం ఉంటుంది, మహిషాసురమర్దిని ఈరోజు మనం చూశాము. అలాగే శివుడి చేతిలో కూడా త్రిశూలం ఉంటుంది. మనకు శక్తినిస్తుంది ఈ త్రిశూల హారతి దర్శించుకోవడం వల్ల. మనకు దుష్టశక్తులు ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఇబ్బందులు లేకుండా మంత్ర తంత్ర విషశల్య మూలిక చూర్ణ ప్రయోగాలు ఎవరైతే మన మీద చేయాలనుకున్నారో అవి మన మీద పారకుండా ఈ త్రిశూల హారతి ఎప్పుడూ కాపాడుతుంది. జగన్మాతకి, జగన్మాతకి. ఇంతకుముందు అనుకున్నాం మనం అమ్మవారు పొల మీద వస్తే మనం అందరం పారిపోతామని. ఇప్పుడు భయపడకండి. ఎందుకు గురించి అంటే సింహారతి. అమ్మ ఆ సింహం కూడా అమ్మవారికి సేవ చేస్తుంది. ఎందుకు గురించి అంటే మనకు నరదృష్టి, నరవేదన, దృష్టి దోషము, వీధి దోషము, వాస్తు దోషము, శల్య దోషము ఇవన్నీ ఈ సింహారతి దర్శించుకున్న మాత్రానే తొలగిపోతాయి.
చక్రహారతి. ఈ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి కుడి భుజాన ఒకటి, ఎడమ భుజాన ఒకటి ఉంటుంది కదా శంఖుచక్రాలు, ఆ యొక్క హారతి దర్శించుకుంటే కలియుగంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మనకు చక్ర దర్శనమిస్తాడు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గోవిందా. శంఖుహారతి, శంఖు శంఖమూలే బ్రహ్మానమావాహయామి, శంఖమధ్యే విష్ణుమావాహయామి, శంఖాగ్రే సదాశివమావాహయామి. శంఖములో ఎవరుంటారు తెలుసా? బ్రహ్మ, సరస్వతి, లక్ష్మి, విష్ణుమూర్తి, పార్వతి, పరమేశ్వరుడు. శంఖులో వస్తేనే ఏమవుతుంది? తీర్థం కదా. అటువంటి శంఖు ప్రతి ఇంట్లో ఉండాలన్నట, చిన్నదో పెద్దదో. చాలా వరకు పెట్టుకుంటారు కానీ బోర్లేసి పెడతారు. చాలామంది పెట్టుకుంటారు శంఖును, బోర్లేస్తారు. బోర్లేయకూడదు ఎప్పుడు కూడా. ఆ శంఖును దర్శించుకుంటే మీ పాపాలు పటాపంచలైపోతాయి. కాల సర్ప దోషాలు ఉన్న సంతానం లేని వాళ్ళు, దాంపత్యంలో అన్యోన్యత లేని వాళ్ళు ఈ సర్పహారతి దర్శించుకుంటే పోతాయండి. ఏ పూజలు అవసరం లేదు, ఏ జ్యోతిష్కుడు అవసరం లేదు. నమో అస్తు సర్పేభ్యో ఏకేశ పృథివీ మను ఏ అంతరిక్ష ఏ దివితేభ్య సర్పేభ్యో నమః. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాఘాయ మహేశ్వర నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. చివరి హారతి నక్షత్ర హారతి. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరిద్ర, పునర్వసు, పుచ్చమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, అస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇలా 27 నక్షత్రాలుంటాయి. ప్రతి మానవుడు కూడా ఏదో ఒక నక్షత్రంలో పుట్టినవాడే. అమ్మవారి వాహనం గుర్రం పైన కూర్చుంటుంది ఒకసారి. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా శిరసాధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే వేదసేసున వామ సోమ మరాతి యతో నిదహాతి వేదః దుర్గాని విశ్వానావే వసింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాదేవీ గుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. వాహనం వృషభో యస్యావాసికీ కంఠభూషణం వకారాయ నమో నమః. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ గోమాతకు నమస్కారం చేసుకోండి అందరు కూడా. ఇది చివరి వాహనం. ఈ వాహనం ఎక్కిందంటే అమ్మ లోకానికి పోతుందిగా. కాబట్టి ఆశీర్వచనం అయినాక ఈ వాహనం అక్కడ పెడితే ఇప్పటిదాకా పాపం ఆమె ఎంత ఓపికగా కూర్చుంది కదా. మనలాగా ఇంకెన్నో లక్షల మంది పూజలు చేస్తారు కానీ మొత్తం ఇక్కడనే ఉంది. ఈరోజు చివరిగా ఆమె వాహనము రథసారది అక్కడ పెడితే ఆమెకు ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు పోయేస్తుంది. పోయి మళ్ళీ ఎప్పుడు రమ్మని మీరు చెప్పండి, ఎప్పుడు రా తల్లి అని చెప్పండి. సరేనా? ఇక్కడనే ఉండాలి. ఎంత ఆశ చూడు. అసలు ఆశ అనేది భక్తులకే ఉంటుంది, మామూలు కాదు. చూసారు కదా, ఇది మరో కార్యక్రమంలో. సర్వ శుభాలను, ఆరోగ్య ఐశ్వర్యాలను అందించే చండీ యాగాన్ని TV5 హిందూ ధర్మం పర్యవేక్షణలు మీ కాలనీలు కమ్యూనిటీలో నిర్వహించాలి అంటే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7337355085.